నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం బంగారు బాతు స్టోరీ గుడ్డు బాతుని చంపకూడదు రోజుకు గుడ్డు చొప్పుని తినాలనేది నీతి కదా అసలు ఈ ఈ స్టోరీ తెలియని వారు లేరేమో ప్రతి తల్లి పిల్లలకి చెప్పే ఉంటుంది ఇలాంటి స్టోరీలు ఏమైనా ఉన్నాయా రోజు ఒక గుడ్డు పెడుతుంది ఆ బాతు ఆ పెట్టే గుడ్డు రోజు కాదు అప్పుడప్పుడు పెడుతుంది అది బంగారపు గుడ్డు ఒకేసారి దాని పొట్ల నుంచి అన్ని గుడ్లు తీసేసుకోవాలంటే గుడ్లు అన్నీ ఒకేసారి ఎలా ఉంటాయి అదే కదా దాన్ని ఎంజాయ్ ఫలితాన్ని ఎంజాయ్ చేయాలి ఫలితం ఎక్కడ చూస్తున్నా మూలాన్ని పాడు చేసుకోకూడదని మంచి సా కథ కదా దీనికి మూలం మనకి నుంచి మూడో తంత్రమైన కాకోలు కీయంలో ఉంటుంది కాకోలు కియ్యం కాకులు ఉలు అన్నమాట అనమాట కాక ఉలు కియ్యం కాకులు గుడ్లగూబల కథలు అవి ఆహా కొన్ని కాకుల గుంపు గుడ్లగూబల గుంపుతో ఎలా యుద్ధం చేసి ఎట్లా వాళ్ళు గుడ్ల గుబ్బలు బలమైనవి వాటిని ఎట్లా పడగొట్టినాయి కాకులు అనేది కాకువలకి ఏం బలే ఉంటాయి కథలు అందులో కూడా అందులో ఒక కథ చెప్తాడు బ్రాహ్మణ సర్ప కథ అని ఆసక్తికరంగా ఉంటుంది ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొంత పొలం ఉంది ఆయన వచ్చి రోజు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు పొలంలోనే పని చేసుకుంటూ ఒక పక్కన పడుకుని నిద్రపోయాడు ఆయన అధార్థ ఏదో నిద్రలో మెలకు వచ్చి చూస్తే తన పొలంలో ఒక పక్కగా ఉన్నటువంటి పుట్టలోంచి ఒక పెద్ద సర్పం చాలా పెద్ద పడగ విశాలమైన పడగ ఉన్న ఒక సర్పము ఆ ప పుట్టలోంచి బయటకు వచ్చి ఆ పడగ వేళార్చుకుని అట్లా విశ్రాంతి తీసుకుంటుంది గాలి పీలుస్తుంది చూసినంట్లో అబ్బా ఎంత పెద్ద సర్పం ఈ పుట్టలో ఉందని తెలియనే తెలియదు మన పొలంలోనే ఉంది పొలంలో ఒక పక్కగా ఇది క్షేత్రదేవత ఈ ప్రాంతానికి దైవం ఆ దైవానికి ఏ పూజ చేయకపోవటం వల్లే నా పంట సరిగ్గా పండడం లేదు బహుశా ఈ క్షేత్ర దేవతని పూజించాలి మనం పాములకి వాటికి పూజ చేసేవాళ్ళు కదా అప్పుడు అని ఆలోచించి హరిదత్తుడు ఏం చేశాడంటే మర్నాడు పొద్దునే వచ్చేటప్పుడు పొలానికి వచ్చేటప్పుడు ఒక పాత్రలో పాలు తెచ్చి అని సత్తుపాత్ర ఇట్లా ఏదో అంత మెడల్పుగా ఉండే దాంట్లో మూకుడు లాంటి దాంట్లో పాలు ఎవరినో అడిగి పట్టుకొచ్చాడు ఆయనకేం గొడ్డు గోదా లేదు పాపం పేదవాడు ఈ పొలమే ఆయనకు ఆధారం అది తెచ్చి ఆ పుట్ట దగ్గర పెట్టాడు ఒక క్షేత్ర దేవత నువ్వు ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నావేమో నిన్ను ఆనుకునే నేను వ్యవసాయం చేసుకుంటున్నా కానీ నిన్నెప్పుడు నేను గౌరవించలేదు ఇప్పుడే నువ్వు ఉన్నావని నాకు తెలిసింది నువ్వు ఈ పాలు తీసుకుని నన్ను దీవించు నన్ను చల్లగా చూడని దండం పెట్టాడు సాయంత్రం మర్నాడు అతను వదిలేశాడు ఏదో పొలంలో పని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ పొలం మన పుట్టదాకా అతను వెళ్ళవలసిన పని లేదు యువతలే తవ్వుకుంటారని నేను గట్టు మీద ఉందన్నమాట అది తర్వాత మర్నాడు పొద్దున్న మళ్ళీ పాలు తెచ్చి ఇందులో పోసే సమయానికి అతనికి ఆ పాత్ర అడుగున ఒక బంగారు కా నాణ్యం కనపడింది సర్పం పాలు తాగేసి బంగారు నాణ్యం పెట్టింది అందులో రోజు పాలు పెట్టేవాడు రోజు సర్పం ఆ పాలు సేకరించేది క్షేత్రదేవత దేవత ఒక రా బంగారు కాసు అక్కడ అందులో ఆ పళ్ళెల్లో ఉంచేది తెచ్చుకునేవాడు మెల్లిగా అతను ధనవంతుడైపోయాడు రోజు బంగారు నాణ్యాలు వస్తుంటే మరి పేదతనం ఉండదు కదా పొలంలో పంట కూడా చక్కగా పండేది ఈ ధనం కూడా ఇంటికి చేరి హాయిగా ఉన్నారు కొంతకాలం బాగా ఇట్లా గడిచాక ఒకసారి అతను పొరుగురు వెళ్ళవలసిన పని వచ్చింది వస్తే అతను ఏం చేశాడు తన కుమారుడికి సర్పానికి పాలు పెట్టే పని అప్పచెప్పాడు పిల్లాడు పాలు తెచ్చి అక్కడ పెట్టాడు దండం పెట్టాడు మర్నాడు పొద్దున చూస్తే బంగారు కాసు కనపడింది వాడికి ఆ రహస్యం తెలియదు విన్నాళ్ళు ఏమనుకున్నాడంటే పాము రోజు వచ్చి ఒక కాయని ఇక్కడ పెడుతోంది అంటే ఆ పుట్టలో ధనపు రాసి ఉంది ఈ రోజు కోటి తీసుకోవటం ఏమిటి ఈ పాముని చంపేసి ఆ పుట్ట తవ్వేస్తే మొత్తం వచ్చేస్తే ఒకేసారి పుట్ట ముందే తవ్వామనుకో పాము అడ్డం పడుతుంది అందుకని పాముని కొట్టేయాలి అని చెప్పి ఏం చేశాడు పాలు తెచ్చిపెట్టి సర్పం పాలు తాగే సమయానికి వచ్చి ఒక లాఠీ కర్ర పట్టుకొచ్చి కొట్టాడు ఓహో కొట్టేసరికల్లా పావుకి దెబ్బ తగిలింది కానీ తప్పించుకు ఇంత పెద్ద పడగున్న పాము తప్పించుకుని కోపంతో ఉక్రోషంతో తను కొట్టిన వాడిని ఊరుకుంటుందా సర్పం తన మీద కర్రలేస్తే అంతెత్తున లేస్తుంది కాటేసింది పిల్లాని కుర్రాడిని కాటేసింది కుర్రవాడు కాస్త చనిపోయాడు చనిపోయేసరి కదా బంధువులంతా అయ్యో చే పొలం గట్టు మీద పాము కాటు తగిలి చచ్చిపోయి ఉన్నాడు అని కేకలు పెట్టారు తండ్రి పొరుగురు వెళ్ళాడు రాలేదు కదా తండ్రి రాకముందే జరిగిపోయింది ఇది అక్కడి నుంచి సరే దిబోమంటూ ఈ పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చారు అంత్యక్రియలు చేసేసారు తండ్రి రాలే తండ్రి వచ్చాక తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఆయనకి ఏమనిపించిందంటే పిల్లవాడు లోభంతో ఏదో చేశాడు అర్థమైంది ఇంతకాలంగా ప్రతిరోజు పాలు పెడుతున్నా నన్ను చూసి వైదొలిగి వెళ్ళిపోయే సర్పం కుర్రాన్ని కాటేసిందంటే వీడు డబ్బు లోభంతో ఏదో చేశాడు అందుకే కాటేసింది లోభంతో చేయకూడదు ఎప్పుడు కూడా ఈ పనులు చేయకూడదు అని చెప్పి ఒక కథ చెప్పాడు ఇక్కడ ఒక చిన్న కథ వస్తుంది ఆయన చెప్పాడు ఆయన ఆయన తన చుట్టాలకు చెప్పాడు వీరు లోభం వల్ల ఇలా జరిగింది చుట్టాలంటే తన భార్య బావమరిది అన్నయ్య వాళ్ళు అందరితోటి పూర్వం ఒక రాజ్యంలో చిత్రరథులని ఒక రాజుగారి రాజ్యంలో ఒక బ్రహ్మాండమైన పద్మ సరోవరం ఉండేది అందులో ఎంత బాగుండేవో ఒక అమరాలు పద్మాలు మహాద్భుతమైన పువ్వులు పూసేవి అయితే అందులో కొన్ని బంగారు హంసలు తిరుగుతూ ఉండేవి రాజు వాటినేమనేవాడు కాదు ఆ హంసల జోలికి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు అవి ఏం చేసేవిట ఆరు నెలలకు ఒకసారి బంగారు తీ తోకలు వదిలిపెట్టి కొత్త తోకలు పుట్టేవి వాటికి ప్రతి ఆరు నెలలకి మొత్తం హంసలన్నిటికీ తోకలు విడిపడిపోయేవి పూర్తి బంగారం అది అదంతా ఎవరికి చెందుతుంది రాజు రాజుకి కదా ఇప్పుడు ప్రతి ఆరు నెలలకి ఈ హంసలన్నీ పిల్లలు పుడుతూ ఉంటాయి వాటికి అన్నిటికీ రెక్కలు వస్తాయి రెక్కలు విడిచేస్తాయి అవి ఇలా ఉంటుండగా ఒక స్వర్ణ పక్షి ఒక కొత్త రకం పక్షి అది కూడా బంగారు పక్షి అది వచ్చి వీటితో పాటు ఈ హంసలతో పాటు ఉండడానికి వచ్చింది వస్తే అవి ఒప్పుకోలే నువ్వు మాతో ఉండద్దు నువ్వు మాతో ఉండద్దు ఎందుకంటే మేము ఆరు నెలలకు ఒకసారి బంగారు రెక్కలు ఇచ్చి దీన్ని మేము అద్దెకి తీసుకున్నాం ఈ సరస్సుని రాజు మమ్మల్ని ఎందుకు నిన్నే తోలేయట్లేదు మేము ఆరు నెలల ఆరు నెలలకి వాడికి బంగారుపు ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఉంచాడు నీకు ఇక్కడ స్థానం లేదు వెళ్ళిపోమనే వెళ్ళిపోమంటే అదేమందంటే నేను రాజు దగ్గరికే వెళ్తానండి బంగారు పక్షి అనేసరికల్లా అప్పుడు ఇవి ఊరుకున్నాయి ఈ పక్షి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి బంగారు హంసలు రాజు రాజు ఎవడు మేమే గొప్ప అని అన్నాయి అని చెప్పింది చెప్పేసరికల్లా రాజు వెంటనే తిరగబడి అవ ఆరు నెలలకి ఎప్పటికో వదిలేదాకా ఆగటం ఎందుకు మొత్తం హంసల్ని ఇప్పుడే పీకేసుకుందామని కనపడ్డ హంసలు అన్నిటినీ చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు వెంటనే ఆ పక్షుల్లో ఉన్న ముసలి పక్షి ఏమందంటే మనం ఇక్కడ ఉండకూడదు సేఫ్ కాదు అని చెప్పి మొత్తం పక్షులు ఇక ఎప్పటికీ ఆయనకి ఒక పక్షి ఇచ్చే కొత్తగా వచ్చిన ఒక పక్షి కోసం ఆలోచన చేస్తే సంవత్సరం వచ్చినవన్నీ మొత్తం బంగారు పక్షులు వెళ్ళిపోయినాయి అట్లా లోభం ఇది నా కుమారుడు ఇట్లా చేశాడని మర్నాడు ఏం చేశాడట ఆయన స్వయంగా మా పాత్రతో పాలు తీసుకెళ్ళాడట తీసుకెళ్తే సర్పం బయటకు వచ్చింది బయటకు వచ్చి నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావద్దు నువ్వు లోభంతో నా దగ్గరకు వచ్చావు కుమారుడు చనిపోయాడన్న కష్టాన్ని కూడా నువ్వు లోపల పెట్టుకున్నావు కానీ ఈ జీవితంలో నీ కొడుకుపోయిన దుఃఖాన్ని నువ్వు లాఠీ దెబ్బని నేను ఎప్పటికీ మర్చిపో దెబ్బతిన్న వాళ్ళు మర్చిపోతారా ఎప్పుడైనా నా దెబ్బని నేను మర్చిపోనంటే నీ పిల్లవాడి దుఃఖాన్ని నువ్వు మర్చిపోవు లోభంతో వచ్చావు నువ్వు నీకు నాకు చెల్లు ఇక నువ్వు రావద్దు నేను నువ్వు పెట్టిన పాలని స్వీకరించను అని చెప్పి సర్పంచ్ లోపలికి వెళ్ళిపోయింది అయ్యో కుమారుడు పోయాడు లోభ మనకి దో దక్కవలసిన సంపద పోయింది ఇంకేముంది ఇప్పుడు ఎప్పటికప్పుడు వచ్చే సంపద అంతా కుమారుడికి వాడే లేకపోయాక ఇంకేముంది దుఃఖిస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు ఎప్పుడు కూడా చాలా లాంగ్ రన్ లో నిదానంగా వచ్చేదాన్నే చూడాలి కానీ ఒకేసారి అది మన మీద లప పడిపోవాలని ఆలోచిస్తే ఇలా జరుగుతుంది ఎట్లా అయింది చూడు కదా ఇంచుమించు మన బంగారు గుడ్డు కథ ఇది ఒకటే కథ కొంచెం కొత్తది ఇది పంచతంత్రం సంస్కృతంలో ఉన్న పుస్తకాల్లో మనకి కనిపిస్తుంది సూపర్ నమస్తే నమస్తే జయ